కొద్ది రోజుల క్రితం నేను ఒక ఫామ్కి వెళ్ళాను ఆ ఫార్మర్ నాతో అన్న మాట ఏంటంటే నేను వెనామీ సీడ్ ఆర్డర్ పెట్టానండి కానీ హ్యాచరీ వాళ్ళు టైగర్ సీడ్ పంపించారు అని చెప్పేసి నన్ను ఫామ్లోకి తీసుకెళ్ళారు ఆ ఫామ్లో చూసిన వెంటనే నేను ఫార్మర్తో అన్న మాట ఏంటంటే హ్యాచరీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేయలేదండి మీకు మంచి చేశారు అని చెప్పి చెప్పాను ఈ విషయంపై మీకు క్లారిటీ ఇవ్వే ముందు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ మీ నా పేరు రవికుమార్ అమిర్ణేని నేను ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ స్పెషలిస్ట్ని అండ్ పార్ట్నర్ ఎట్ ఆల్ఫా ఆల్ఫా ఆల్ఫాబయాలజికల్స్ ఈజ్ ద లీడింగ్ ప్రొబయాటిక్స్ అండ్ ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా సో ఇక మనం విషయానికి వెళ్ళినట్లయితే ఆ పాండ్ విజిట్ చేసినప్పుడు నాకు నాలుగు పాయింట్స్ క్లియర్గా అర్థమైనాయి ఒకటి ఈ పాండ్లో వాటర్లో కలర్ లేదు రెండు రొయ్యలన్నీ కూడా పక్కన తిరుగుతూ ఉన్నాయి ఆ తిరిగేటువంటి రొయ్యలకి పసుపు చారులు ఉన్నాయి ఈ పసుపు చారులు చూస్తే ఇవి టైగర్ రొయ్య పిల్లల్లాగా కనిపిస్తూ ఉన్నాయి మూడు ఆ పాండ్లో నత్తగొల్లలు ఎక్కువగా ఉన్నాయి సో ఇక మనం ఎనాలసిస్ పాటకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫార్మరు ఫీడు బోనస్కి ఇవ్వట్లేదు అసలుకు మాత్రమే వేస్తున్నారు హ్యాచరీ వాళ్ళేమో బోనస్ చాలా ఇచ్చారు కానీ ఫార్మరు అసలు నెట్కు మాత్రమే ఫీడ్ ఇస్తున్నారు తద్వారా ఒకటి అండర్ ఫీడింగ్ జరుగుతుంది రెండవది అక్కడ న్యాచురల్ ఫుడ్ లేదు అంటే కలర్ లేదు అంటే న్యాచురల్ ఫుడ్ లేదు మూడవది వాటర్ క్లియర్గా ఉంది వాటర్ క్లియర్గా ఉన్నప్పుడు రొయ్యలు సరిగా ఫీడ్ తీసుకోవు నాలుగోది బెంతిక్ ఫుడ్ ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి మొలాస్కన్సా నత్తగొల్లు అంటారు కదా అవి తింటూ ఉంటాయి సో ఓవరాల్గా ఇక్కడ ఏం జరిగిందంటే అండర్ ఫీడింగ్ జరిగింది అండర్ ఫీడింగ్ ఎప్పుడైతే జరుగుతుందో రొయ్యలు స్టంటింగ్ అంటారు ఈ వెనామీ రొయ్యల్లో స్టంటింగ్ వచ్చినప్పుడు వీటి శరీరం మీద పసుపు చారలు వస్తూ ఉంటాయి అందువల్ల అవి టైగర్ రొయ్యల్లా కనిపిస్తూ ఉంటాయి సో ఈ అండర్ ఫీడింగ్ బ్యాండ్స్ అని నేను వీటికి పిలుస్తూ ఉంటాను ఈ అండర్ ఫీడింగ్ బ్యాండ్స్ వచ్చినట్లయితే మేము క్లియర్గా చెప్తూ ఉంటాము మీరు అండర్ ఫీడింగ్ ఇస్తున్నారు ఫీడింగ్ పెంచమని చెప్పి చెప్తూ ఉంటాము సో ఇది ఎక్కడా కూడా మీకు టెక్స్ట్ బుక్స్లో ఉండదు నేను ప్రాక్టికల్గా నేర్చుకున్నది మీకు తెలియజేస్తున్నాను వెనామీ రొయ్యల్లో పసుపు రంగు చారలు నడుపు మీద వచ్చినాయి అంటే అది అండర్ ఫీడింగ్ని సూచిస్తుంది మేత పెంచవలసిన అవసరం ఉంది సో ఈ కేసులో ఫస్ట్ నేనేం రికమెండ్ చేశానంటే ఒకటి మేత పెంచండి రెండు ప్యారలల్గా కలర్ డెవలప్మెంట్కి ట్రై చేయండి ఇలా చేసిన తర్వాత ఒక పది పదిహేను రోజుల్లో ఈ రొయ్యలన్నీ కూడా నార్మల్గా పెరిగి ఆరోగ్యంగా రావటం జరిగింది సో ఇది నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటాను మీకు నచ్చినట్లయితే మీ తోటి వారికి షేర్ చేయండి వాటికి కూడా ఉపయోగపడుతుంది మా ఆల్ఫాబయాలజికల్ సంస్థ ఎప్పుడూ కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆల్ ద బెస్ట్